భౌతిక ప్రేక్షకులకు నమస్సులు. మిత్రులు మూర్తి గారు చిన్నమోషుడు వారి నుంచి పంపించిన శుభోదయ సూక్తులు అన్న అంశాన్ని భౌతిక ప్రేక్షకుల కోసం మీ ముందు ఉంచే చిన్న ప్రయత్నం. చూడు మిత్రమా, స్నేహం, పుస్తకం, దారి, ఆలోచన ఈ నాలుగు సరైనవి దొరికితే జీవితం సాఫల్యం అవుతుంది, లేదంటే వైఫల్యం అవుతుంది. గుర్తించుకోండి, ఏదైనా మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. 99 సార్లు సహాయం చేసి 100వ సారి ఏదైనా ఇబ్బంది ఉండి కుదరకదు అంటే ఆ 100వ సారి కుదరదన్న పదాన్నే గుర్తుపెట్టుకునే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం. తస్మాత్ జాగ్రత్త. అసూయపడేవారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడేవారితో మన ఆలోచనల్ని పంచుకోవడం నిజంగా మన మూర్ఖత్వం ఉంది. ఇది నేను అనుభవించి చెబుతున్నా అన్నది ఒక నగ్న సత్యం. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి మనం ఒక స్థాయికి ఎదిగాక ఆ ఎదిగిన అనుభవంతో ఎవరికైనా సహాయం చేద్దాం అనుకుని ఏదైనా చేస్తే ఇందులో వీడికి ఎంత లాభం ఉందో అని అసూయపడే మనుషులున్నారు. జాగ్రత్త. జీవితంలో ఎప్పుడైనా సరే నిర్లక్ష్యం బాధ్యమటో మనం చేసినప్పుడు అర్థం కాదు, ఎవరైనా మనల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు అర్థమవుతుంది. ఏదైనా అనుభవిస్తేనే కదా తెలిసేది నొప్పి. అద్భుతమైన ఈ శుభోదయ సూక్తులు ఆచరణలో పెడితే జీవితం ఆనందంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ని దీంట్లో పొందుపరచండి. థ్యాంక్ యూ.